ముళ్ళను ముళ్ళతోనే తీయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? ఈటలను కొట్టేందుకు ఆ జిల్లా ఆ నియోజకవర్గ నేతలపైనే కౌంటర్ అటాక్ చేస్తున్నారా? నిన్నటిదాకా లో ప్రొఫైల్లో ఉన్న నేతలను అధినేత రంగంలోకి దించారా? అటు ఈటలకు దగ్గరుండే అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ నియోజకవర్గ నేతలను ఒక్కొక్కరిగా ఈటల నుంచి వేరు చేయటానికి చకచక పావులు కదుపుతున్నారా? నిన్నటిదాకా ఈటల సెగ్మెంట్లో వేలు పెట్టని నేతలు ఇప్పుడు కాలు పెట్టి కథన రంగానికి సై అంటే సై అంటున్నారా? ఇంతకీ ఈటలను ఒంటరి చేసి శ్రేణులకు ఎలాంటి సంకేతం ఇవ్వాలని అనుకుంటున్నారు? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన. తనను కాదని తనతో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న ఈటలపై ఇదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు కేసీఆర్ పథక రచన చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈటలను అన్ని దిక్కుల నుంచి ఒంటరి చేయాలి, ఆయనకు మద్దతుగా ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడిదే గులాబీ అధిష్టానం రచిస్తున్న వ్యూహం. హుజూరాబాద్ పెద్దపల్లి ఏసీపీలను సర్కార్ ఇప్పటికే బదిలీ చేసింది. ఈటల ఏరికోరి తెచ్చుకున్న సిఐ ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసింది. మిగిలిన విభాగాల్లో ఉన్న అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తోంది. ప్రభుత్వ పరంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తూనే అదే సమయంలో పార్టీ పరంగా చేయాల్సిన పనుల్ని కూడా మొదలుపెట్టింది. అంతో ఇంతో సంఘీభావంగా ఉన్న నాయకులను నయాన్నో భయాన్నో గులాబీ క్యాంపులోనే ఉండేలా కట్టడి చేస్తోంది. పార్టీ అధిష్టానం ఈటల రాజేందర్ విషయంలో తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కారు పార్టీలో పూర్తి స్థాయిలో ఈటలను ఒంటరి చేయటంలో భాగంగా అనుచరుల్ని సైడ్ చేసేస్తున్నారు. మంతని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు, రఘువీర్ సింగ్, తుల ఉమ, రవీందర్ సింగ్, మరో జెడ్పీ చైర్మన్ విజయకు ఇప్పటికే హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసిందట. అంతేకాదు ఈటలతో ఎవరు కలిసినా మాట్లాడినా ఎవరు టచ్లో ఉన్నా బాధ్యత నీది అంటూ ఆ బరువును మంత్రి గంగులపై పెట్టారట. దీంతో గంగుల రెట్టింపు ఉత్సాహంతో మంతని నేత పుట్టా మధుని పిలిచి మందలించినట్టు సమాచారం. ఈటలకు అనుచరులుగా ఉన్న నాయకులపై గతంలో ఉన్న కేసులను గుర్తు చేసి మరీ కట్టడి చేస్తున్నారట. ఇందుకోసం పక్కాగా పావులు కదిపే పనిలో పడింది అధిష్టానం. ప్రస్తుతానికి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలే ఈటలకు మద్దతుగా ఉన్నారు. కాబట్టి వారికి పదవుల ఆశ చూపించి తమ వైపుకు తిప్పుకోవాలని నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఆ నియోజకవర్గ నాయకులతో అనుబంధం ఉన్న నేతలతో ఫోన్లు చేయించి పార్టీలో మంచి పదవులు ఇస్తామని, మరికొందరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామంటూ ఎరవేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వేణవంక మండలాల ముఖ్య నేతలతో రహస్య మంతనాలు జరిపేందుకు పార్టీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించారన్న చర్చ ఉంది. గతంలో ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటూ పార్టీలో చక్రం తిప్పినప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడని ముఖ్య నాయకులు, లో ప్రొఫైల్ నేతలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగినట్టు సమాచారం. అలా ఎలాగైనా నియోజకవర్గంలో ఈటలకు పట్టు లేకుండా చేసి ఒంటరిని చేయాలన్నది హైకమాండ్ ప్లాన్. అవసరమైతే ఈటలతో మంచి సాన్నిహిత్యం ఉన్న మంత్రి హరీష్ రావుని కూడా రంగంలోకి దింపాలని చూస్తోందట అధిష్టానం. ఇప్పటికే కెప్టెన్ లక్ష్మీకాంతరావు రంగంలోకి దిగి పనులు చక్కబెడుతున్నారని టాక్. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సత్తా చాటాలని ఈటల భావిస్తోంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈటలు గనక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు ముందు నుంచే గట్టిగా పనిచేసేలా కౌంటర్ టీంని గులాబీ క్యాంప్ తయారు చేస్తోందట. అందుకు బాస్ అప్పగించిన ఈ పని పూర్తి చేసేందుకు నాయకులు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారట. అందుకు అనువైన నేతను ఇప్పటికే కేసీఆర్ ఎంచుకున్నారన్న ప్రచారం వినిపిస్తుంటే ఈటలను తన నియోజకవర్గంలోనే కట్టడి చేసి దూకుడుకు కళ్ళెం వేయాలన్నది అధినేత ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ హుజూరాబాద్ స్టార్ట్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హుజూరాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలతో టచ్లోకి వెళ్లే పనిని ఆ పార్టీ నేతలు అప్పుడే మొదలుపెట్టారని సమాచారం. హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ చేరేసరికి ఈటలకు సన్నిహితంగా ఉండే అక్కడి నియోజకవర్గ కీలక నేతలకు ఫోన్లు వెళ్లాయని, ఆ విషయం తెలిసే రాజీనామా విషయంలో ఈటల ఒక అడుగు వెనక్కి వేశారని గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. ఈటలను నమ్ముకుంటే రాజకీయ ప్రయోజనాలు ఉండవని, టీఆర్ఎస్ నాయకత్వంతో ఉంటేనే మేలని హుజూరాబాద్ గులాబీ నాయకులకు, కార్యకర్తలకు అర్థమయ్యేలా అధిష్టానం నేతలు కొందరు చెప్పుకుంటున్నారట. అందుకే ఆపరేషన్ హుజూరాబాద్ ద్వారా ఈటల రాజేందర్ కు చెక్ పెట్టే పనిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఈటల వర్సెస్ గంగుల అన్నట్టుగా ఉన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలాకర్ పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారని, రాజేందర్ కు చెక్ చెప్పే పని కూడా గంగులకే గులాబీ బాస్ అప్పగించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ లో సత్తా చాటాలని ఈటల రాజేందర్ భావిస్తోంటే
ఆయన కంటే ముందే ఆపరేషన్ హుజూరాబాద్ను టిఆర్ఎస్ మొదలుపెట్టినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉంటాయో ప్రత్యర్థి వేసిన ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో చాలా దగ్గర నుంచి పరిశీలించిన ఈటెల తాజా గులాబీ బాస్ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారన్నదే హాట్ టాపిక్. కౌంటర్ వ్యూహాలను ఈటెల సిద్ధం చేస్తారా, ఆ స్థాయి పదక రచన సాధ్యమవుతుందా, లేక సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.